టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పేదవాడి సొంతింటికలు నెరవేర్చాలనే లక్ష్యంతో దివంగత నేత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా గృహ నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణ బకాయిల వసూలుకి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దశాబ్దాల క్రితం 3,000 రూపాయల రుణం తీసుకున్న వాళ్ళు 10,000 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, 1983 నుంచి 2011 వరకు కట్టిన ఇళ్లకు రుణ బకాయిలు ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అన్యాయమని వాలంటీర్లు, వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది నాన్ బిల్లింగ్ అనే ఆప్షన్ తొలగించి పెన్షన్లు ఆపేస్తాం, రేషన్ కార్డు తొలగిస్తాం, ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని భయపెట్టడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా ఓటీఎస్ కోసం ఎటువంటి ఒత్తిడి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండలి టీడీపీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.